క్రీడాకారులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా నేను క్రికెట్ ఆడే రోజులు ఇవాళ మా పిల్లలు గుర్తు చేసిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఖచ్చితంగా ఫైనల్స్ కి కంపల్సరీ అటెండ్ కావాలి. అన్ని రెండు ఫైనల్స్ మ్యాచ్ ఖచ్చితంగా పూర్తిగా చూడాలని ఇవాళ వచ్చి దాదాపు ఒక 2.5-3 గంటలు అవుతున్నట్టు ఉంది, వచ్చి కూర్చొని మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. అద్భుతంగా ఇవాళ ఉమ్మడి జిల్లాలు, తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల నుంచి ఇంత పెద్ద ఎత్తున స్టేట్ టోర్నమెంట్ మా హుజరాబాద్ లో జరగడం మా అందరికీ కూడా గర్వకరణం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఫైనల్స్ ఆడుతున్నప్పుడు అద్భుతంగా ఆదిలాబాద్ బాయ్స్, నిజామాబాద్ బాయ్స్ ఆడినప్పుడు కూడా అద్భుతంగా ఉండే, అద్భుతంగా ఆడినరు, మీ స్ఫూర్తి మాత్రం అద్భుతంగా ఉంది. నాకు మాత్రం పూర్తి జోష్ వచ్చినప్పుడు మా కరీంనగర్ వాజెస్, నిజామాబాద్ ఆడినప్పుడు. ఏంటో కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, సొంత జిల్లా ఫీలింగ్ ఉంటుంది అవునా. ఆడ ఆడినప్పుడు మన పిల్లలు నిజంగా చాలా అద్భుతంగా ఆడిన, అట్లని నిజామాబాద్ కూడా అద్భుతంగా ఆడినరు. డోంట్ వరీ, ఇట్స్ ఆల్ స్పోర్ట్స్, విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. కానీ చాలా అద్భుతంగా ఆడడం కూడా చాలా చాలా సంతోషకరం. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా కరీంనగర్ నుంచి గెలిచిన మా కరీంనగర్ ఆడబిడ్డలందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నా తరఫు నుంచి కరీంనగర్ గెలిచిన టీంకి ఖచ్చితంగా నా తరఫు నుంచి అందరికీ స్టిక్స్ కొనిస్తా అని మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను ఖచ్చితంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇలా చాలా సంతోషంగా ఉంది, ఒక విధంగా బాధగా కూడా ఉంది. పోయినసారి ఇక్కడ టోర్నమెంట్ అయినప్పుడు ఒక మాట చెప్పిన, మళ్ళా ఇక్కడ టోర్నమెంట్ అయినప్పుడు ఖచ్చితంగా టర్ఫ్ మీద చేపిస్తా అని చెప్పిన. కానీ మీకు అన్నట్టే నేను మాట ఇచ్చినట్టే ఈ గ్రౌండ్ కి 10 కోట్ల రూపాయలు అన్నాడు ఇచ్చిన, 10 కోట్లు శంకుస్థాపన చేసిన, అద్భుతంగా 10 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఈ డేట్ అనౌన్స్ కూడా ఇచ్చింది 28/4/2023 జియో 10 కోట్ల రూపాయలు. ఆనాడున్న కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆ రోజు ఇవాళ 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. బాధాకరం ఏంటంటే ఇవాళ 10 కోట్ల రూపాయలతోని టెండర్ కాల్ ఫర్ అయింది, పని కూడా స్టార్ట్ అయింది. మీరు అక్కడ అందరు లెఫ్ట్ చూస్తే బిల్డింగ్ కూడా పని స్టార్ట్ అయింది. మీరు ఆ లెఫ్ట్ వెనకకి నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ ఆ కార్నర్ చూస్తే బిల్డింగ్ స్టార్ట్ అయింది. ఆ నుంచి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాధాకరం ఏంటంటే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్క్ ని క్యాన్సిల్ చేసిండని చెప్పడానికి నేను తీవ్రంగా బాధపడతా ఉన్నాను, తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ వర్క్ ని ఎట్టు పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయొద్దు. మా హుజరాబాద్ లో గ్రౌండ్ అద్భుతంగా కావాలని మా కళ, దీనికి రాజకీయం చేయకండి. మీకేమైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజరాబాద్ ప్రజల మీద, నా హుజరాబాద్ క్రీడాకారుల మీద, ఈ గ్రౌండ్ మీద మాత్రం తీర్చుకోకండి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవకాశం నేను ఒక్కటే కోరుతున్నా, కొందరు జోకర్లకి 10 కోట్లు ఇచ్చినామని తెలియకుండా మేము 10 లక్షలు శాంక్షన్ చేసినామని చెప్తా ఉన్నారు జోకర్లకు. జోకర్ లెక్క బిహేవ్ చేయకండి, ఈ ఇచ్చిన 10 కోట్ల రూపాయల వర్క్ ని వెంటనే కంప్లీట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు గిట్లా ఈ గ్రౌండ్ ని కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే క్రీడాకారులు అంటేనే నా ప్రాణం, క్రీడ అంటేనే నా గుండెకాయ, క్రీడ అంటేనే ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారుని కాబట్టి ఆ క్రీడల మీద అంత ఇంట్రెస్ట్ గా నేను ఉంటా పనిచేస్తా. కానీ మీరు దయచేసి వెంటనే ఈ గ్రౌండ్ అనేది ప్రారంభించాలి. దయచేసి కొందరు ఉన్నదాని కింద నేను కొందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా,
గ్రౌండ్ అధ్యక్షుని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈ గ్రౌండ్ కి వచ్చినప్పుడు ఈ జియో కాపీ ఏమైంది, ఈ 10 కోట్లు ఏమైంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి. దీనికి సంకల్ప గుద్దకు రుట్టిగా దీంట్లో రాజకీయం చేయకండి. పని అనేది ఖచ్చితంగా స్టార్ట్ కావాల్సిందే. అయిన పని టెండర్ అయింది, కాంట్రాక్టర్ రెడీ ఉండు, పని చేయడానికి ఎందుకు పని ఆపుతున్నారు? దీనికి జవాబు చెప్పండి. ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను గ్రౌండ్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా కోరుతా ఉన్నాను, దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఎవరు వచ్చినా నిలదీసి అడగండి. మనకి చెక్కల గుల వేయడానికి 10 కోట్లు ఇచ్చిన దాన్ని తీసుకొని కొందరు జోకర్ గారు మేము 10 లక్షలు ఇచ్చిన వాకింగ్ ట్రాక్ అంటే ఏంది, ఆయనకు అర్థం కాదు. వాకింగ్ ట్రాక్ కి ఈ దీంట్లో 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం, 2 కోట్లు వాకింగ్ ట్రాక్ కి, 10 లక్షలు కాదు 2 కోట్లు. అద్భుతమైన టర్ఫ్ గ్రౌండ్, అద్భుతమైన డిజైన్స్. ఆ డిజైన్స్ అన్ని కూడా నేను రేపు మీకు వాట్సాప్ ద్వారా ఈ గ్రౌండ్ కు వచ్చిన డిజైన్స్ యావత్ హుజరాబాద్ ప్రజలు చూసేలాగా ఆ గ్రౌండ్ డిజైన్స్ కూడా నేను బయట పెడతా. ఈ ఆర్డర్ కాపీ కూడా మళ్ళీ మీకు వాట్సాప్ ద్వారా బయట పెడతా. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా మీరు అడగాల్సిన బాధ్యత గ్రౌండ్ అధ్యక్షుడి నాయకత్వంలో ప్రతి వాకర్కి ప్రతి క్రీడాకారునికి నిలదీయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను నా చేతులు జోడించి శిరస్సు ఉంచి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీకు ఏ అవసరం ఉన్నా అన్నా అంటే నేనున్నా అని ఖచ్చితంగా ప్రతి క్రీడాకారునికి మాటిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా నిలదీయండి, మీ అందరు కూడా అడగండి, మా 10 కోట్ల రూపాయల గ్రౌండ్ ఎందుకు చేస్తలేని అడగండి. మీకు ఏ ఇబ్బంది అయినా కూడా కౌశిక్ అన్న మీ వెంట ఉంటాడు, ఎట్టు పరిస్థితుల్లో వెనుకాడే ప్రసక్తే లేదు అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు మా హుజరాబాద్ లో సరే ఇది క్రీడాకారులది అయినప్పటికీ నేను దసరా రోజు చెప్పిన